నెక్స్ట్ వెరీ సూన్ దాదా, ఎస్ చేస్తాను, ప్రపోజ్ చేస్తాను. అదే చెప్తున్నా, ప్రపోజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అది కూడా నాకు ఒక స్టోరీ లైన్ పంపించండి. సో మీరు అందరు స్టోరీ లైన్ పంపిస్తే అందులో ఏది బాగుంటే తీసుకుని కథ చేసుకుంటూ వెళ్తా. అగిత ప్రజెంట్ ఎక్కడున్నారు? నేను మణికొండలో షూటింగ్ జరుగుతుంది, అక్కడ ఉన్నాను. రేణు కొన్ని కామెంట్స్ అంటే నాకు తెలిసినవి, నా సర్కిల్లో ఫ్రెండ్స్ అది చెప్తున్నవి, మా డైరెక్టర్ రైటర్స్ వాళ్ళు చెప్తున్నవి ఏంటంటే, కొంతమంది కామెంట్స్ ఏంటంటే జొతే జొతేలి కన్నడ వెర్షన్ ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. ఓకే ఫైన్, అంటే ఫాలో అవ్వకూడదని కాదు, యాక్చువల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ స్టోరీ బేస్డ్ ఆన్ తెలుగు. ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఇది, నాకు తెలియదు, నాకే మొన్న రీసెంట్గా తెలిసింది. బెంగళూరు పద్మ గారు చెప్పారు అది. ఈ కథ ఒక ఆయన చూసినప్పుడు ఆయన పేరు ఏదో కూడా నాకు పంపించారు, నేను ఆయనతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే కంటెంట్ కోసం ఆయనతో మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను. సో అది యాక్చువల్ బేస్డ్ ఆన్ తెలుగు. ఆ తెలుగు కథ ఎప్పుడో విజయనగరం అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అట్లా ఏదో సమ్ అలాంటి ఒక ప్లేస్ నుంచి తీసుకున్న కథ అంటే తెలుగులో చేశారంటే, అది ఎలా ఎలా వెళ్ళిందో మరాఠీకి తెలియదు, ఆ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు. సో ఫస్ట్ మరాఠీ చేశారు, మరాఠీ తర్వాత కన్నడ చేశారు, కన్నడ తర్వాత మనం, మన తర్వాత సో వీళ్ళు కేరళ, మలయాళీస్ అండ్ తమిళ్, నౌ ఒరియా, బెంగాలీ కూడా చేస్తున్నారు ఈ కథని. బేసిక్ ఏంటంటే ఫాలో అవ్వలేకపోవడం కాదు, ఇక్కడ ఏమవుతుందంటే మీరు కొంతమంది ఏంటి అక్కడ కథ తెలుసు మీకు, చూసే మరాఠీ కూడా చూసేస్తున్నారు, మరాఠీ చూస్తున్నారు, కన్నడ చూస్తున్నారు, నెక్స్ట్ టైం అయిపోతుందని మీరు రివీల్ చేసేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ కథ మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? సో ఇప్పుడు సోషల్ మీడియా, ఈ ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరందరూ ఏంటంటే ఈ కథని అక్కడ క్లిప్పింగ్స్ తెచ్చి ఇక్కడ పోస్ట్ చేసేయడం, లేదా ఇక్కడ స్టోరీని అనౌన్స్ చేసేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అప్పుడు ఇక్కడది ఈ ప్రాజెక్ట్ మీద పర్టికులర్గా మీకు రెగ్యులర్గా చూసే అంటే ఈ డిజిటల్ మార్కెట్లో చూసే ఆడియన్స్ ఎవరికి కూడా అంత క్యూరియాసిటీ ఉండదు. అందుకే ఏంటంటే నేనేం చేస్తానంటే కథన బాగున్న సీన్స్ నేను ఏమీ పాడు చేయట్లా, సో అందులో ఏమైనా బెటర్మెంట్ చేయగలనేమో ట్రై చేస్తాను. సో చాలామంది ఏంటంటే అక్కడ అక్కడ ఏదో ఎండింగ్ ఇచ్చారు అది, సో దాని గురించి ఇప్పుడప్పుడు మీరు ఆలోచించకండి. కథ ఏంటంటే ప్రజెంట్ ఎలా నడుస్తుంది అదొక్కటే మీరు ఆలోచించండి. మనం ఎందుకంటే కథ ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి మనం ఆలోచించకూడదు, అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. వాసవి, హాయ్ వాసవి. కాబట్టి నేను అందుకే కొన్ని కొన్ని సీక్వెన్స్లు మేము చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి ఆడియన్లో. మీరు ఇంత ఇష్టపడి ఒక ప్రాజెక్ట్ని మీరు చూస్తున్నప్పుడు సో అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మీకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మీరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, అలాగే మేము మీకు ఆ ప్రాజెక్ట్లో మీద ఇంట్రెస్ట్ ఇంకా పెంచేటట్టుగా ఉండాలి. కాబట్టి అంటే నేను అదే కథను చేసుకుంటూ వెళ్తే మీరందరూ చూసేసి మీకు ఏమీ దాని నుంచి కిక్ రాదు. కాబట్టి నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నాకు ఆ స్పేస్ దొరికినప్పుడు దాని అంతా మార్చుకుని వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చి అది ఈ దీనికి సంబంధించింది. కొంతమంది కొంత ఆర్టిస్టులు కూడా నన్ను కంపేర్ చేస్తున్నారు, కంపేర్ ఇన్ ద సెన్స్ నా ప్రాజెక్ట్స్ గురించి కంపేర్ చేస్తుంది. దయచేసి ఏ ప్రాజెక్ట్ ఎందుకు కంపేర్ చేయొద్దు అంటే, కొన్ని ప్రాజెక్టులు పాత ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒక 3 ఇయర్స్ బ్యాక్, 3.5 ఇయర్స్, ఆ బడ్జెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొత్తగా స్టార్ట్ చేసిన బడ్జెట్లు డిఫరెంట్గా ఉంటాయి. ప్రేమంత మధురంకి ఇంకొక ప్రాజెక్ట్కి కంపారిజన్ మీరు చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే, రేపు ఇంకో దీని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెడతాను నేను, ప్రేమంత మధురం కన్నా అది బెటర్గా చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు మనం అప్డేట్ అవుతున్నాం, అప్డేట్ అవుతుంటే ఎవ్రీ ఇయర్ క్వాలిటీ, ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, మనం ఓటీటీకి ఈక్వల్గా పరిగెడుతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీని మనం పెంచుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మీరందరూ ఆ ఇంట్రెస్ట్ని కోల్పోకుండా చూడాలి, అటెన్షన్ పే చేయాలంటే డెఫినెట్గా మనం ఆ క్వాలిటీ ఇవ్వాలి. ఆ క్వాలిటీ ఇవ్వాలంటే దాని తగ్గట్టు బడ్జెట్ రావాలి. సో అప్పుడే మనం క్వాలిటీని ఇవ్వగలం. కాబట్టి నన్ను ఓకే ఫైన్, నన్ను కామెంట్ చేశారని కాదు, మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు అది. ఎందుకంటే ఒక్కొక్క సీరియల్కి ఎంత బడ్జెట్ ఉంటుంది, దాని యొక్క ఎపిసోడ్ బడ్జెట్ ఏంటి, మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతామని మీకు ఈ విషయాలు తెలియక గమ్ముని మీరు అనొచ్చు, బట్ అందుకని మీకు చెప్తాను. దాని బడ్జెట్ డిఫరెంట్, దీని బడ్జెట్ డిఫరెంట్. సో మనం ఏంటంటే బడ్జెట్ని బట్టి మన క్వాలిటీ ఇచ్చే విధానం కానీ మనం మేకింగ్ స్టైల్ కానీ ఉంటుంది. భువనేశ్వరి, మోర్ ఓవర్ కేవీబీ సీరియల్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ల్యాగ్ చేయొద్దు, ల్యాగ్ చేయొద్దు, ల్యాగ్ చేయాలని ఎవరూ చెయ్యము. ల్యాగ్ అవుతుంది అంటే
ఓకే ఫైన్, అది ఒక నెంబర్ మనం రెగ్యులర్గా మేము వీక్లీ ఏంటి టీఆర్పీని బేస్ చేసుకుని కథ చేసుకుంటూ వెళ్తాం. మీరు అందరూ చూస్తున్నారు అనుకో, డెఫినెట్గా ఏం చేస్తామంటే ఓహో బాగా ఉందని అనుకుంటాం. ఎప్పుడైతే మీరు ల్యాగ్ చేయదు అంటారో, అప్పుడు మాకు మీ ఫీడ్బ్యాక్ మేము కన్సిడర్ చేసి ఒక బోర్ అవుతున్నారు ఆడియన్స్, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలా మార్చుకుని చేయాలి అని దాన్ని మనం కన్సిడర్ చేసి మార్చుకుంటూ వెళ్తాం. మోర్ ఓవర్ టైమింగ్స్ విషయంలో కానీ ఛానల్కి ఒక వాళ్ళకి ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఒక వాళ్ళకి ఒక స్ట్రాటజీ టీమ్ అని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని ఓకే సమ్టైమ్స్ బ్యాక్ఫైర్ అవుతుంటాయి, మా వాళ్ళు అనుకున్న ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మారిస్తే బాగుంటుందని, అది ఒక్కొక్కసారి బై మిస్టేక్ అది అనుకోకుండా ఫెయిల్యూర్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఏది కూడా ఏంటంటే ఛానల్కైనా ఒక ప్రొడ్యూసర్కైనా ఒక డైరెక్టర్కైనా ఆర్టిస్ట్లకైనా ఒక ప్రాజెక్ట్ నడిస్తే డెఫినెట్గా వాళ్ళు కొద్ది రోజులు దాని మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్తారు. సో ఛానల్కి కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ ఛానల్ యొక్క బేస్ పెరుగుద్ది. కాబట్టి మీరెంత ఆలోచిస్తారో దానికి 10 టైమ్స్ మేము ఎక్కువ ఆలోచిస్తాం, ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడం కోసం కానీ ఎఫర్ట్ పెట్టడంలో కానీ లేదా బెటర్మెంట్ చేయడంలో కానీ. మీరందరూ ఏంటంటే ఎవరు వర్రీ కాకండి, డెఫినెట్గా మీకు నచ్చే విధంగానే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇంకెవరికైనా ఏం డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఇవన్నీ మీకు క్లారిఫై చేయాలనే నేను లైవ్ చేస్తుంది ఈరోజు. శ్రావ్య హాయ్ సార్, ఖుషి నడుము సీన్ పెట్టాలా, ఎందుకంత ఆనందం వచ్చింది మీకు? సి యాక్చువల్గా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని లైవ్కి వచ్చాను. బేసిక్గా మీ డాడీకి నేనంటే ఇష్టమా? ఓకే థ్యాంక్ యూ. దివ్య హాయ్ దివ్య, హాయ్ ఆర్ ఎస్ సార్. అరుణ హాయ్ అరుణ. అకిత ప్రజెంట్ ఎక్కడున్నారు? నేను మణికొండలో షూటింగ్ జరుగుతుంది అక్కడ ఉన్నాను. రేణుశ్రీ మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు, థ్యాంక్ యూ రేణుశ్రీ. సార్ వర్ష వర్ష ఇస్ నాట్ అవైలబుల్ టుడే, షూట్లో లేదు వర్ష. రాజనందిని స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. అదే ఎందుకంటే స్టోరీని నేను వర్క్ చేస్తున్నాము, కథలో ఎప్పుడు అది అవసరం అనుకుంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేస్తాం. వై డిడ్ యూ కిల్ రాజనందిని తెలుస్తుంది మీకు, ఆ కథ అంతా చెప్తాము, ఎవరు కిల్ చేశారు ఎందుకు కిల్ చేశారు అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే స్టే ట్యూన్ ద జీ తెలుగు. మీకు ఇప్పుడే చెప్పేస్తే ఇందులో నేను లైవ్లో మీకు ఇంట్రెస్ట్ ఏముంటుంది?